राष्ट्र गवर्नर डॉक्टर तमिलसाई सौंदरराजन डॉक्टर सौंदरराजन सर सीनियर एडवाइजर्स शर्मा सर की मन मोहन सर की मन हैदराबाद पुलिस कमिश्नर अनिल कुमार सर की मन सेक्रेटरी सुरेंद्र की मन सैनिक सिटी कौनसी सेक्रेटरी कृष्ण गार की आउट ऑफ मेरी फाउंडेशन वैचा डॉक्टर श्री सुब्बाराव गारी राजभवन स्टाफ अंदर पेर पे नमस्कार चला मंत्री कार्यक्रम मंत्री इनिशिएटिव मन राष्ट्र गवर्नर गारु टू डेज बैक विशाल नारायण फोन इला कॉल వచ్చింది సార్ అని చెప్తే లెట్ అస్ గో అహెడ్ మంచి ఇనిషియేటివ్ అని చెప్పి మనము డిసైడ్ చేయడం జరిగింది. తర్వాత మన విషయాలు మళ్ళీ అందరికీ కామెంట్ చేసి వాపస్ కామెంట్ చేసి ఒక మంచి ఇనిషియేటివ్ ని మంచి ఒక సెటప్ ని క్రియేట్ చేశారు. సో మనకు అవకాశం ఇచ్చిన గవర్నర్ గారికి మొత్తం రాజభవన్ స్టాఫ్ కి పేరుపేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అన్ని హాస్పిటల్స్ అన్ని ఫెసిలిటీస్ కూడా బాగా స్ట్రెచ్ అయ్యాయి. मन को सारा एवरी डे एंड विद बेड एंड स्टार्ट विद बेड नाइट 12 गंटा वन टू गंटा सर एक् बैठक सर एक् प्रॉब्लम सर आक्सीजन सैचुरेशन पड़को सर मॉर्निंग फर्स्ट लेते व्हाट्सएप चूस्ते सो मेनी कॉल्स आस्किंग फॉर कॉन्सेंट्रेटर्स प्लाज्मा लेदे बेड्स को सो चाल मंदी करोना वी चाल मंद भयपड़ी एक् చాలా మంది ఒక కాన్ఫరెన్స్ కోల్పోవడం వల్లనే చాలా మంది నష్టపోతున్నారు. అందుకు మన హైదరాబాద్ పోలీసు మనం సైబరాబాద్ రాజకీయ పోలీసు తెలంగాణ పోలీసు చాలా ఇనిషియేటివ్స్ ప్రజల కోసం తీసుకోవడం జరిగింది. ఈ మధ్యలో హైదరాబాద్ పోలీస్ కూడా ఒక సపరేట్ ఐసోలేషన్ సెంటర్ ని ఓపెన్ చేయడం జరిగింది. మనం కూడా రెండు చోట్ల ఐసోలేషన్ సెంటర్ ని స్టార్ట్ చేయడం జరిగింది. మన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్ తో కలిసి దాదాపు 200 బెడ్ హాస్పిటల్ ని ఐసోలేషన్ సెంటర్ ని స్టార్ట్ చేయడం జరిగింది. అదే విధంగా సైబరాబాద్ హైదరాబాద్ రాజకొండ 3 కంపెనీలు కూడా ప్లాస్మా డొనేషన్ లో చాలా ముందుంటాను. అంటే ప్రజల అన్న కోసం చాలా ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ మంచి సపోర్ట్ చేసిన గవర్నర్ గారికి రాజభవన్ స్టాఫ్కి పేరు పేరుగా అభినందిస్తూ అవకాశం ఇచ్చిన మన సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ కి సైబరాబాద్ పోలీస్ కి హైదరాబాద్ పోలీస్ కి మా వంతు కృషి చేయడానికి నేను పేరుపేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఒక కొలాబరేటివ్ బాడీ మన సైబరాబాద్ పోలీసు అదేవిధంగా హైదరాబాద్ లో కూడా హైదరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉంది. రాజకొండ కూడా రాజకొండ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉంది. మనం ఐటీ ఇండస్ట్రీ ఫార్మా ఇండస్ట్రీతోనే ఇన్ఫ్రా హాస్పిటాలిటీ హెల్త్ కేర్ మేనేజ్మెంట్స్ తోటి బాగా దగ్గర నుంచి పనిచేయడం జరుగుతుంది. దాని వల్ల కూడా మనం చాలా ఇనిషియేటివ్ తీసుకోవడం ఈరోజు చాలా ఇనిషియేటివ్స్ కూడా ఈ ఒక్క కొలాబరేటివ్ బాడీ ద్వారానే మనం ఈ ఒక క్లిష్ట సమయంలో తీసుకోవడం జరిగింది. సో సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాకు అవకాశం ఇచ్చిన గవర్నర్ గారికి సురేందర్కి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. ఇప్పుడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇది రిప్రజెంట్ చేసినటువంటి ఇంటర్ గారు ఎప్పుడైతే మేము రాజభవన్ నుంచి ఇలా చేద్దాము అనుకొని అనుకుంటున్నామని చెప్పగానే వెంటనే ముందుకొచ్చి మాకు సహకరిస్తున్నటువంటి ఇషాన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఇషాన్ గారిని మాట్లాడడం కోసం వెరీ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. డాక్టర్ అనిత సుందరాజన్ గారు గవర్నర్ తెలంగాణ డాక్టర్ సుందరాజన్ గారు అది అడ్వైజర్ శర్మ గారు మాంతి గారు
पुलिस कमीशनर हैदराबाद अनिल कुमार गारु सज्जनालु कृष्णा गारु एंड ऑल द डॉक्टर्स हार्डवर्किंग वॉलंटियर्स एंड माय डियर फ्रेंड्स हू आर हियर वेरी गुड इवनिंग टू वायनाड. सो हार्ट लिविंग फाउंडेशन IIHV इंटरनेशनल असोसिएशन ऑफ ह्यूमन वैल्यूज नुंची मेमु ఒక ఫోర్ బడ్జెట్ ఫెసిలిటీ హైటెక్ క్రియేట్ చేయడం జరిగిందండి. 4 డేస్ అగో ఇట్ వాజ్ ఓపెన్. సో వి హావ్ గాట్ అ కాల్ ఫ్రమ్ రఘుపసర్ గారు అండ్ ఇమీడియట్లీ నెక్స్ట్ 1 అవర్ లో థింగ్స్ స్టార్ట్ మూవింగ్ అండ్ సురేంద్ర గారితో మాట్లాడి వి హ్యాడ్ అ డిస్కషన్, డీటెయిల్ డిస్కషన్ అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వి కమ్ టు మీట్ ది టీమ్. వెల్ we have been discussing about a isolation center which is called the staff rajbhavan staff andariki kuda oka isolation center plan chestam anukunnam. So ee center lo like the other one also what we have planned is ikkada facility okate bed okate kaakunda we are providing much a little more for the patient who comes here to be more comfortable. Ikkada when a patient walks in they have to feel like this is their house. सो अला फेसिलिटी क्रिएट कोसम वाली की अभी लाइक टवल बेडशीट ब्लांकेट हाइजीन किट विथ टूथब्रश टूथपेस्ट सोप एंड एव्रीथिंग इज टेकिंग केयर ऑफ. वी हैव फूड फैसिलिटी अवेलेबल विच इज अवेलेबल हियर एंड ऑल्सो विल बी डेलीवर्ड हियर ऑन डेली बेसिस एंड एवरी पॉसिबल थिंग दैट इज रिक्वायर्ड फॉर एनीबडी इज ऑल बीन अरेंज्ड हियर. And one thing that we all believe in is that people are really getting panicky. In situation chaala panic avutunnaru. So dan kosam we wanted to conduct as Adaptive Foundation, we are known for yoga and meditation programs. We are going to conduct yoga and meditation programs. This will be a one-on-one session for each person who is coming here. We are going to take one-on-one sessions of yoga and meditation both morning and evening for 30-30 minutes each. అదే కాకుండా వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ కామెడీ మూవీ దట్ బి ప్లేడ్ ఇన్ ద ఈవినింగ్. దర్ ఇస్ టీవీ అరేంజ్డ్ హియర్ ఇన్ ద హాల్. ఎవ్రీ ఈవినింగ్ దట్ బి అ కామెడీ మూవీ దట్ బి ప్లేడ్ ఫర్ ద ఇన్మేట్స్ హూ ఆర్ హియర్ అండ్ దట్ జస్ట్ హెల్ప్ కీప్ దెమ్ హ్యాపీ అండ్ మోటివేటెడ్ అలాంగ్ విత్ దిస్ వీ ఆల్సో హ్యావ్ అనదర్ ఇనిషియేటివ్ వేర్ సంబడీ హూస్ హియర్ ద పీపుల్ ఆర్ టీమ్ ఇస్ క్రియేటెడ్ వేర్ పీపుల్ విల్ కాల్ దెమ్ హియర్ and they will motivate them. So at this point of time people's self confidence is falling down and they are really getting depressed. So alarm wala boost up cheyadan kosam we are going to have a volunteers call them and just talk to them and be friendly with them and just see if they need anything and make them comfortable. So we are doing our best to be there and we would like to thank all the Rajbhavan staff, Surendra garu, Raghu Prasad garu and all the staff who helped us in making this happen in one day. అండ్ అందరికి కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు చెప్తూ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా రిక్వెస్ట్ ఆనరబుల్ డాక్టర్ సౌందరరాజన్ సార్, మీ సోషల్ స్ట్రెంగ్త్ నాట్ ఓన్లీ ఆనరబుల్ గవర్నర్ బట్ ఆల్సో ఎంటైర్ రాజ్భవన్ it's a very extremely unusual situation for a country, right? I have been in the medical profession for 40 years. I have never seen an epidemic like this. I have never seen a system failing like this, almost coming to a point of collapse. Doctors are fatigued, nurses are fatigued, friends of police, personnel are fatigued, everybody is fatigued, working for almost 18 months. I think at the outset I should congratulate and compliment the TV Foundation for taking up this initiative. It's only the team effort which is needed. We can't expect everything from the government. We can't be rolling everything to the government hospital. The hospital is trying to come, but organizations like this set up their own centers where we can send support our own so-called ambulance, supportive care. That is needed all right. I'm sure with the team effort, part of government as well as NGO organizations and everybody, this type of problems can be solved. I'm sure we are going to win the fight against corona in the years to come. I take this opportunity to congratulate our, this is our first time I'm meeting our
Rajini Kumar. His initiatives on plasma have saved many. I have been following what are your secrets, what are they have been following your activities.